नमस्ते वेलकम टू निधि टीवी आ मध्य चंद्रबाबू एडुपु सीन रक्ति कट्टिंचिन तर्वात वल्लभनेनि वंशी अंबटी सारी चेप्पडंतो आ विवादं सद्दुमणिगिंदनि अनुकुन्नारंट प्रस्तुतं चंद्रबाबु एडुपु फोटोलु तप्प आ मैटर पै जनालकि पेद्दगा आसक्ति कूडा लेदु कानी सडन गा लोकेश वच्ची मा अम्मनि अला अंटारा इला अंटारा अंटू रेच्चिपोयारु మీకు తల్లి లేదా భార్య లేదా ఆడబిడ్డలు లేరా అంటూ పంచ్ డైలాగులు వేశారు అమ్మ సబ్జెక్ట్ ని ఆరుని మంటగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు చిన్నబాబు విశాఖపట్నం వచ్చింది చిరుతిండి విషయంలో తనపై లేనిపోని కామెంట్లు చేసినందుకు పరువు నష్టం కేసు వేసినోళ్ళు దాని విచారణకు వచ్చినోళ్ళు దాని గురించి మాట్లాడాలి కానీ సబ్జెక్ట్ తెలివిగా పక్కదారి పట్టించేశారు అమ్మ సబ్జెక్ట్ కి షిఫ్ట్ అయ్యారు లోకేష్ తన తల్లిని కామెంట్ చేసిన వారిని ఊర్కే వదలనని అందరి లెక్కలు తెలుస్తానన్నారు తల్లికి తాను మాటిస్తున్నానంటూ శపథం చేశారు చిన్నబాబు శాసన సభలో శాసన సభ సాక్షిగా మా అమ్మగారి క్యారెక్టర్ ని దూషించారండి వీళ్ళు ఇలా మొగాలు నేను మాట్లాడొచ్చు నాకు నోరుంది పారేసుకోండి కానీ ఒక తల్లిని ఎట్లా అవమానించారు నేను చూసా ఒక తల్లి ఎంత బాధపడుతుందో నేను చూసా बाध इंको तल्ली राकूदी मैं पोराड़ता तपन सो इन तरह वेवरते माटारो वाल नोट नीचे क्षमापण वेवरकते नैन वाले वे प्रसक्त उड़ा అది నా తల్లికి నేను శపథం చేస్తా ఇప్పుడంతా దాని గురించి మర్చిపోయిన తర్వాత లోకేష్ మళ్ళీ తన తల్లి సబ్జెక్ట్ తేవడం టీడీపీలోనే కొంతమందికి నచ్చలేదు కానీ చంద్రబాబుకి లోకేష్కి మాత్రం మాట్లాడడానికి మరో సబ్జెక్ట్ దొరకడం లేదు లేకపోతే ఇంకా గౌరవ సభలు అని పెట్టి ఊరువాడ చంద్రబాబు సతీమణి గురించి టమకేసుకోవడం ఎందుకు ఇప్పుడు ఇలా లోకేష్ వైజాగ్ కేంద్రంగా మరోసారి మమ్మీకి మాటిస్తున్నానంటూ రెచ్చిపోవడం ఎందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తుంటే 2024 వరకు దీని ఆరుని మంటగానే రగిల్చేలా ఉన్నారు అమ్మ సబ్జెక్ట్ నే వచ్చే ఎన్నికల్లో హైలైట్ చేయాలనుకుంటున్నారు లోకేష్ భార్య సబ్జెక్ట్ తో మరోసారి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏడుపు సీన్ లాగించేసి సింపతి కొట్టేయాలనుకుంటున్నారు చంద్రబాబు వీరిద్దరికి తప్ప మిగతా వారందరికీ ఈ సబ్జెక్ట్ ఏవగింపు కలిగిస్తుందనే విషయం మాత్రం వాస్తవం